अंदर की नमस्कार ना पेर श्री कुमार ఈరోజు మీకు చట్టం గురించి వివరించాలి అని ఈ వీడియో చేస్తున్నాను భారత రాజ్యాంగము కొన్ని ఆర్టికల్స్ మనుస్మృతి దీని మీద ఆధారితంగానే రాయబడింది ఇది ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా ఈ ఆర్టికల్స్ సంబంధించినంత వరకు మీకు ఎక్కడ కూడా కనపడదు ఇది కేవలం మనుస్మృతి ఆధారితంగా రాయబడింది ముఖ్యంగా దళితుల గురించి ఇది రాయబడింది పూర్వం దళితులకి హరిజనులు అన్న ఒక పేరు ఉండేది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి రాయడానికి ముందు ఈ మధ్యలో ఈ క్రైస్తవ మత ప్రచారకులు ఏం చేశారు అంటే హరిజనులు అన్న పదం గనక వారు ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా మతం మార్చుకోరు దానికి ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ హరిజనులకి దళితులు అన్న ఒక పేరుని తీసుకురావడానికి చాలా పోరాడారు దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు దీని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాగా ఆలోచించి ఇదే విధంగా పోతే సనాతన ధర్మం అంటే మన హిందూ ధర్మం మళ్ళీ ఇబ్బందులు పడుతుంది అని ఆలోచించి దళితులకి కొన్ని అవకాశాలు ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగంలో కూడా వీరికి దళితులు అన్న పదాన్నే ఇవ్వడం జరిగింది దళితులు అంటే ఎవరు ఆర్టికల్ 341 342 ఈ రెండు దళితులు అంటే ఎవరో స్పష్టంగా చెప్తుంది దళితులు అన్న ఒక పదాన్ని దళితులు అనేది ఒక కులం ఆ కులంలో అస్పృశ్యతకు గురైనటువంటి కులం ఈ కులం ఎక్కడ ఉంది హిందూ సనాతన హిందూ ధర్మంలో ఉంది కాబట్టి కులం అన్న ప్రాతిపదికనే ఈ దళితులు అన్న పదాన్ని రావడం జరిగింది మరి క్రైస్తవంలో కులం ఉందా ఇస్లామిక్ మతంలో కులం ఉందా అని ఒక ప్రశ్న గనుక మనం వేసినట్టయితే భారత భూభాగానికి సంబంధించినంత వరకు అంటే ఈ భారతదేశానికి సంబంధించినంత వరకు క్రైస్తవంలో కానీ ఇస్లామిక మతస్థుల్లో కానీ కులం లేదు ఇది కేవలము భారత భూభాగానికి మాత్రమే వర్తిస్తుంది మరి విదేశాలకు వెళితే కులం ఉండదా అంటే వారికి ఖచ్చితమైనటువంటి కులం ఉంది క్రైస్తవులకి కావచ్చు ఇస్లామిక మతస్థులకి కావచ్చు కానీ భారత భూభాగంలో మాత్రం వారు కులాన్ని ఎక్కువగా ప్రస్తావించరు ఇది మొట్టమొదటి విషయం రెండవది ఏంటంటే ఆర్టికల్ 341 మరియు 342 దాంట్లో స్పష్టంగా చెప్పారు ఏంటంటే అన్టచబిలిటీ అంటే అస్పృశ్యత అస్పృశ్యతకు గురైతేనే దళితులుగా పిలువబడతారు మరి భారత భూభాగానికి సంబంధించినంత వరకు క్రైస్తవంలో కానీ ఇస్లామిక మతంలో కానీ అస్పృశ్యత లేదు నేను మళ్ళీ చెప్తున్నాను భారత భూభాగానికి సంబంధించినంత వరకు మాత్రమే మరి బైబిల్లో స్పష్టంగా దీని గురించి అస్పృశ్యత గురించి స్పష్టంగా చెప్పబడింది దానికి వారు ఇప్పుడు కూడా మీరు ఆచరిస్తూ ఉన్నారు అది ఎలాగా అంటే దేవతారాధన జరిగినటువంటి ఒక ప్రసాదాన్ని ఒక క్రైస్తవ మతస్థుడికి కనుక మీరు ఇచ్చి దాని ఇది నేను శివుడికి కానీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చేశాను ఇది మీరు తినండి అంటే వారు తింటారా అంటే వారు ససేమిరా తింటారు దీనికి బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది ఇదే విషయాన్ని పూర్వం బిఆర్ అంబేద్కర్ గారు బతికున్న సందర్భంలో ఒక కొలనులో నీరు తాగడాన్ని నిషేధించడం జరిగింది అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు హరిజనులందరినీ తీసుకువెళ్ళి ఆ కొలనులో నీరు తాగి అక్కడి నుంచి వారి ఉద్యమం స్టార్ట్ చేశారు మరి అది బ్రాహ్మణ కులంగా చెప్పబడేవారు అది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి విషయంగా ఆ సందర్భంలో చెప్పబడింది మరి ఇది ప్రసాదం భోజనం చేయడం ప్రసాదం తీసుకోవడము ఒక రకంగా చూడాలి అంటే అది అస్పృశ్యతకి ఒక తార్కాణంగా అని చెప్పుకోవాలి అంటే అది బేసిక్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇక బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి అది ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి దాన్ని నేను వదిలేస్తున్నాను ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇది ఏఐఆర్ నంబర్ 1986 ఎస్సీ
733 ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇందులో స్పష్టం చేసి చెప్పారు, హిందూ మతస్థులు మాత్రమే దళితులు, హిందూ మతానికి సంబంధించిన వారు మాత్రమే దళితులు. తర్వాత 1986 నుంచి ఇప్పుడు 2018 వరకు మధ్యలో 3 సార్లు ముగ్గురిని క్షమించాలి, ఇద్దరిని యాడ్ చేయడం జరిగింది. వారెవరంటే బౌద్ధులని మరియు సిక్కు మతస్థుల్ని దళితులుగా యాడ్ చేయడం జరిగింది. కానీ జైను మతాన్ని మాత్రం ఇంకా యాడ్ చేయలేదు. అంటే ఇంకా సుప్రీంకోర్టు చట్ట ప్రకారము జైను మతానికి సంబంధించినంత వరకు వాళ్ళు దళితులు అందులో లేరు. కానీ హిందూ మతంలో, బౌద్ధ మతంలో, అలాగే సిక్కు మతంలో దళితులు ఉన్నారు. మరి కొంతమంది క్రైస్తవులు ఏం చెప్తారు అంటే, మతం మార్చుకుంటే కులం పోదు అంటారు కదా, అది ఎంతవరకు నిజము అని ఒక అనుమానం మీకు కలుగుతుంది. దానికి 2017లో ఉత్తరప్రదేశ్ అనుకుంటాను, ఉత్తరప్రదేశ్ కాదు మధ్యప్రదేశ్ అనుకుంటాను, అందులో ఒక ఎంపీ ఏం చేశారంటే, ఆయన ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే దళితుడిగా నిలవడం జరిగింది. అతడు ఒక ఇస్లామిక మతానికి చెందినవాడు, అంటే వారి తాతలు వచ్చేసి హిందువే కానీ వాళ్ళ తండ్రి వచ్చేసి ముస్లిం, ఇస్లాం మతానికి సంబంధించిన ఆయన. అతను దళితుల మీద నిలిచినప్పుడు అతని మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ధర్మ ప్రకారము ఆయన సిక్కు మతాన్ని స్వీకరించి, నేను సిక్కు మతస్థుణ్ణి, ధర్మ ప్రకారము నేను సిక్కు మతాన్ని నేను స్వీకరించాను అన్నప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే, సిక్కు మతాన్ని స్వీకరించాడు, అలాగే మతానికి సంబంధించినంత వరకు మతాన్ని స్వీకరిస్తే కులం ఎక్కడికి పోదు అన్న తీర్పు అతనికి చెందింది. ఒక విషయం మీకు స్పష్టం చేయదలుచుకున్నాను, సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టు అయినా సరే ఒక తీర్పు వెలిపించిందంటే ఆ తీర్పు యొక్క పూర్తి సారాన్ని తీసుకొని మాత్రమే దాన్ని మనం వాదనలోకి తీసుకోవాలి, కానీ సగం సగం చదివి కాదు. అది ఎవరికి ఇవ్వబడింది, ఎంతవరకు ఇవ్వబడింది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల్లో అనేక తీర్పులు, ఒకటి వ్యక్తిగతంగా ఉంటుంది, 2 రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, 3 చట్టపరిధిలో ఉంటుంది. ఈ 3 ఒకదానికి సంబంధం ఎప్పుడు ఉండదు. చట్టపరంగా ఇచ్చేటువంటి దాన్ని చట్టపరంగానే చూడాలి, అలాగే మతపరంగా అంటే ఆర్టికల్స్ అంటే భారత రాజ్యాంగాన్ని ప్రకారంగా ఇచ్చిన దాన్ని భారత రాజ్యాంగం ప్రకారమే చూడాలి, వ్యక్తిగతంగా ఇచ్చిన దాన్ని వ్యక్తిగతంగా మాత్రమే దాన్ని పరిగణించాలి, తప్పించి అన్నిటికీ దాన్ని ఆపాదించకూడదు. మరి మీకు ఒక చిన్న అనుమానం వస్తుంది, చట్ట పరిధిలో అంటే ఎలా తీర్పునిస్తారు, అలాగే వ్యక్తిగతంగా ఎలా తీర్పిస్తారు, ఆ తర్వాత వచ్చేసి రాజ్యాంగ ప్రకారం ఎలా తీర్పిస్తారు అంటే, ఒక సమూహము కనుక ఒక కేసు వేసినట్టయితే దాన్ని రాజ్యాంగ ప్రకారమైనా తీసుకోవచ్చు, లేకపోతే చట్ట ప్రకారమైనా తీసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని కనుక టార్గెట్ చేసి ఒక వ్యక్తినికి మీద కేసు వేస్తే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత తీర్పు ఏదైనా వచ్చినట్టయితే అది కేవలం తన వ్యక్తిగతమైనటువంటి తీర్పుగానే దాన్ని పరిగణించాలి. అది ఎలాగా అంటే, ఇది ఒక సమూహం అంటే స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ కొన్ని కేసులు మీరు చూసారంటే, గుంటూరు మెడికల్ కాలేజ్ వర్సెస్ స్టేట్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక తీర్పు వెలువడించడం జరిగింది. ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి విషయమే ఇది కూడా. అప్పుడు ఏం చేశారు అంటే, దాంట్లో ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే, ఈ క్రైస్తవులు షెడ్యూల్డ్ క్యాస్ట్ కారు అని. ఇది గుంటూరు మెడికల్ కాలేజ్, అది ఒక వ్యక్తి కాదు, ఒక సమూహం అవుతుంది. అలాగే స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈ మధ్య కోమటోళ్ళు ఇలా స్మగ్లర్లు అని చెప్పేసి ఒక కంచెలే రాసినటువంటి దాన్ని ఒక వ్యక్తికానికి ఆపాదించకుండా ఒక సమూహానికి సంబంధించినంత వరకు ఆపాదించి ఒక కేసు వేయడం జరిగింది. వీరాంజనేయులు అతను ఆయన పేరు, ఆయన వేయడం జరిగింది. కాకపోతే కోర్టు తీర్పు మాత్రము కంచెలేకి అనుకూలంగా వచ్చింది.
అప్పుడు దాన్ని మనం తీసుకోవచ్చు ఆర్టికల్ 32 ప్రకారము భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఇది అడ్డు వస్తుంది అని చెప్పారు అదే గనక ఒక కులాన్ని దూషించాడని చెప్పి అతని మీద గనక 1000 కోట్లు వేసి కోర్టులో గనక కేసు వేసినట్టయితే ఆ తీర్పు ఏదైతే వస్తే అది స్వాగతించాల్సిందే ఇన్ కేస్ ఆర్టికల్ 32 ప్రకారమే అతను వ్యక్తిగత స్వేచ్ఛను ఉపయోగించుకున్నాడన్నా మనం ఏం చేయడానికి ఏం లేదు అది మరొక విషయం ఇది స్పష్టం చేయదలుచుకున్నాను సో దీని ప్రకారము షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే దళితులు అనేవారు హిందూ మతంలో కానీ బౌద్ధ మతంలో కానీ సిక్కు మతంలో కానీ ఉంటే మాత్రమే వారికి దళితులుగా పరిగణించబడతారు ఆర్టికల్ 341 ప్రకారము వారికి కులము ఖచ్చితంగా ఉండాలి వారు అస్పృశ్యతకు లోనై ఉండాలి అది భారతీయ మతమై ఉండాలి ఇది కూడా కంపల్సరీగా చెప్పేటటువంటి విషయము ఇది బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టం చేసినటువంటి విషయము ఇక మరికొన్ని చట్టాలు మీ ముందుకు అదేంటంటే రెండవది ఏంటి అంటే సెక్షన్ 13 సెక్షన్ 13 క్లాజ్ 2 సబ్ క్లాజ్ 2 సారీ క్షమించాలి సెక్షన్ 13 క్లాజ్ 1 సబ్ క్లాజ్ 2 సెక్షన్ 13 క్లాజ్ 1 సబ్ క్లాజ్ 2 హిందూ వివాహ చట్ట ప్రకారము భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే మతం మార్చుకుంటే వారిని విడాకులు ఇవ్వవచ్చు లేదా విడాకుల కోసం వారి మీద కేసు వేయవచ్చు అలాగే విడాకులు పొందవచ్చు రెండవది ఏంటి అంటే మూడవది అదేంటంటే భార్య ఎవరైనా సరే భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే మతం మార్చుకుని ఉంటే వారికి భరణం కట్టాల్సిన అవసరం లేదు సెక్షన్ 18 దాంట్లో మూడో దాంట్లో స్పష్టంగా చెప్పారు అలాగే ఇంకా ఇకపోతే నాలుగవది సెక్షన్ 6 హిందూ మైనారిటీ అండ్ గార్డియన్ యాక్ట్ దీని ప్రకారము మైనర్లు మతం మార్చుకోకూడదు అంటే 16 సంవత్సరాలు కానీ 18 సంవత్సరాలు కానీ ఈ 18 సంవత్సరాలు లోబడ్డ వాళ్ళు మతం మార్చుకోవడానికి వీలు లేదు వాళ్ళు మైనర్గా పరిగణించబడతారు అలాగే మైనర్లు మతం మార్చుకోకూడదు ఇది స్పష్టం చేస్తుంది ఇది సెక్షన్ 6 హిందూ మైనారిటీ అండ్ గార్డియన్ యాక్ట్ అంటారు హిందూ మైనారిటీ మరియు గార్డియన్ చట్టం అలాగే ఎస్సీ అంటే దళితులు గనక వారు మతం మార్చుకుంటే వాళ్ళు బీసీ కులానికి సంబంధించినంత వరకు బీసీసీగా పరిగణించబడతారు దళితులు మతం మార్చుకుంటే బీసీసీగా పరిగణించబడతారు అలాగే బీసీలు ఇంకా బీసీలు కానీ ఎవరు కానీ ఓసీలు కానీ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఓసీలుగా మాత్రమే పరిగణించబడతారు ఇది జీఓఎంఎస్ నంబర్ 1973 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 23/9/1970 దీని గురించి శివశక్తిలో కులానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏ కులాలు బీసీసీగా చేర్చబడ్డాయి అన్న కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంది మీరు అడిగి తీసుకోవచ్చు అలాగే మతం మార్చుకొని కూడా అంటే ఒక హిందూ ఒక దళితుడు మతం మార్చుకొని ఎక్కడైనా సరే అతడు రిజర్వేషన్ కోటాలో గనక అతడు ఉద్యోగం కానీ బెనిఫిట్స్ అంటే దళితులకు ఇవ్వబడ్డటువంటి బెనిఫిట్స్ కనుక పొందుతున్నట్లయితే వారి మీద చీటింగ్ కేసు అంటే సెక్షన్ 420 ఐపీసీ వారి మీద పెట్టవచ్చు కానీ పెట్టేటప్పుడు మాత్రం వారు ఖచ్చితంగా క్రైస్తవులే అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఇవ్వాలి అంటే వాళ్ళ మ్యారేజ్ కానీ ఆ తర్వాత వచ్చేసి నామకరణం కానీ ఇలాగా హిందువులకు సంబంధం లేకుండా క్రైస్తవానికి సంబంధించినటువంటి విషయాలు చేసినప్పుడు మాత్రం వారికి ఖచ్చితంగా అది క్రైస్తవ మతంగానే పరిగణించబడుతుంది పెళ్ళి కానీ ఆ తర్వాత
ఎవరైనా మరణించినప్పుడు వారికి చేసినటువంటి కర్మలు కానీ, అదేవిధంగా వారి ఇంట్లో జరిగేటువంటి ఫంక్షన్స్ కానీ క్రైస్తవ మతాచార ప్రకారం చేసినట్లయితే వారు క్రైస్తవులుగానే పరిగణించబడతారు. ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టి, అలాగే వీళ్ళు క్రైస్తవులు అని వారి మీద పెట్టి వారి మీద సెక్షన్ 420 ఐపీసీ సెక్షన్ 420 వారి మీద పెట్టి కేసు పెట్టవచ్చు. ఇంకో విషయం చెప్తున్నాను, దళితులు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే. అలాగే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్న ఒక విషయాన్ని కానీ అడ్డు పెట్టుకొని చాలామంది హిందూ దేవుళ్ళని దూషిస్తున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. నేనేమంటానంటే, బైబిల్లో కొన్ని వచనాలు తీసుకొని నాకు క్రీస్తు వచ్చేసి శివుడికి దాసుడు అని నాకు అనిపిస్తుంది, కాబట్టి నేను ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అని చెప్పేసి బైబిల్లో ఉన్నట్టు కొన్ని వర్డ్స్ తీసుకొచ్చి అందులో పెట్టాను. ఇతను ఈ వచనాల ప్రకారము ఈ వాక్యాలు, ఇది బైబిల్లో ఉన్నటువంటి ఈ విషయాలని యేసు వచ్చేసి శివుడికి దాసుడు అంటే ఆయనకి శివుడికి సర్వెంటు అని ఒక విషయాన్ని నాకు అనిపించింది అని చెప్పేసి నేను వ్యక్తం చేసుకోవచ్చు. అది దాని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారు. ఈ వచన ఈ విషయాలు చెప్తున్నాయి కాబట్టి ఇది నేను అనుకుంటున్నానని చెప్పవచ్చు. కానీ యేసు ఒక సాతాను, యేసుని నమ్మితే పోతారు అని ఒక విషయం, అంటే యేసు సాతాను, క్షమించాలి, యేసుని నమ్మితే పోతారని చెప్పేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవుతుంది. యేసు ఒక సాతానని, ఆ తర్వాత యెహోవా దేవుడు ఒక సాతానని దూషించకూడదు. బైబిల్లో ఉన్న వచనాలు కానీ చెప్పచ్చు, ఇలా సైకోగా ఉన్నాడు కదా అనొచ్చు. సైకోగా ఉన్నాడు కదా అన్నది ప్రశ్న అవుతుంది. సైకోలాగా ఉన్నాడు అంటే అది దూషణ అవుతుంది. దానికి తేడా ఉంది. ముందు బాగా అర్థం చేసుకోండి. ఒక బైబిల్లో ఒక వచనం ఉంది, అదేంటంటే వారి విగ్రహాలు పడగొట్టండి, వారి బలిపీఠాలు పడదోయండి అని ఒక వచనం ఉంది. దీన్ని పట్టుకొని యెహోవా దేవుడు సాతాను అని నేను కన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. వాడు చెడ్డవాడు అని చెప్పి నేను కన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. కాకపోతే ఏం చేయొచ్చు, ఇలాంటి విషయాలు చెప్పేవాడు ఒక సైకో అంటే ఒక సైకోలాగా ఉన్నాడు అని, సైకోలాగా ఉన్నాడు, లాగా ఉండడం వేరు, సైకో అనడం వేరు, రెండింటికి తేడా ఉంది. నేను కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ప్రశ్నిస్తున్నాను. అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవుతుంది. అతడు సైకో అని ఒక నేను గనక నేను పులిస్టా పెట్టినట్టయితే అది దూషించడం అవుతుంది. ఎవరైనా సరే మీ ఇళ్ళకి వచ్చి హిందూ దేవీదేవతల్ని మీరు రాళ్ళను పూజిస్తున్నారు, వాళ్ళు సాతాను అంటే సెక్షన్ 295 ఏ ప్రకారము వారి మీద చట్టపరమైనటువంటి శిక్ష, వారి మీద కేసు బుక్ చేయవచ్చు. రాళ్ళు రెప్పలు పూజించిన, చెట్లు పూజించిన, అది వారికి అనవసరమైన విషయం. ఒకవేళ ఆ విధంగా కనుక చేసినట్లయితే వారి మీద సెక్షన్ 295 ఏ ప్రకారము వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఓకే, దూషించడం వేరు, ప్రశ్నించడం వేరు. ఇందాకే మీకు రెండింటికి తేడా చెప్పారు. వాడు సాతాను అంటే వాడు ఇన్ఫర్మేషన్ కావట్లేదు, కన్ఫర్మ్ చేస్తున్నాడు వాడికి. కానీ మీరు దేవుణ్ణి పూజిస్తున్నారా, దేవుడికి ఇలాగుంటుందా, దేవుడికి అలాగుంటుందా అని అంటే అది క్వశ్చనింగ్, అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవుతుంది. ముందు రెండింటికి తేడా ఉంటుంది. అది బాగా వారు ఏం చెప్తున్నారో పూర్తిగా విని దాని మీద మీరు కేసు వేయాలని కోరుకుంటున్నాను. సెక్షన్ 295 ఏ ప్రకారం, ఐపీసీ సెక్షన్ 153 ఏ ప్రకారము హిందూ దేవాలయాలు దాని పరిగణాల్లో అంటే 100 మీటర్ల దూరంలో అన్యమత ప్రచారం చేయకూడదు. హిందూ దేవాలయాల అలాగే గోడల మీద పత్రిక గోడల మీద ఈ విధంగా యేసు గురించో లేకపోతే వేరే మతస్థుల గురించో వేయకూడదు. సెక్షన్ 153 ఏ ప్రకారము. అలాగే
సెక్షన్ 153 బి ప్రకారము విదేశాల నుంచి ఎవరైనా తెచ్చి వారి మీద వారితో అన్యమత ప్రచారము చేయించకూడదు. సెక్షన్ 153 బి క్షమించాలి. అలాగే జీవఎంఎస్ నంబర్ 376 29/11 2012 యాక్ట్ 13/1994 ప్రకారము అద్దెకి తీసుకొని మతపరమైనటువంటి ఈ ప్రార్థనలు చేస్తాము అని గనక చేస్తే వారి మీద అలాగే వారికి అద్దెకి ఇచ్చిన వారిపైన కూడా చట్టపరమైనటువంటి తీసుకోవచ్చు. అదేనంటే జీవోఎంఎస్ నంబర్ 376 డేటెడ్ 29/11/2011 ఆంధ్రప్రదేశ్ యాక్ట్ 13/1994 ఎవరికైనా అద్దెకి ఇచ్చేసేసి మత ప్రచారం చేస్తే వాళ్ళని మీరు ఈ చట్ట ప్రకారం మీరు వారి మీద చర్యలు తీసుకోవచ్చు. అలాగే యాక్ట్ 21/1954 ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. అదేంటంటే కొబ్బరి నూనెలు రాస్తే ఏదో పోతాయి, రోగాలు పోతాయి, ఇవి పోతాయి అని చెప్పి చెప్పడం వచ్చేసి ఇది కన్జ్యూమర్ అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం ఇది తప్పు. ఇది 2008 ఈ యాక్ట్ వచ్చేసి 2008 దీని ప్రకారం యాక్ట్ నంబర్ 21/1954 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 2008. సో ఈరోజు ఈ చట్ట విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. అలాగే ఇంకో విషయం ఉంది, అదేంటంటే ప్రలోభ పెట్టడం. ఇప్పుడు బైబిల్లో సాధారణంగా ఏం చెప్తారు అంటే ఈ మీరు క్రీస్తుని నమ్మకపోతే నరకానికి పోతారు అని చెప్పడం, క్రీస్తు ఒక్కడే దేవుడు అని చెప్పడం, ఇదన్నీ ఏంటంటే ప్రలోభ పెట్టడము అంటారు. దీనికి సంబంధించినంత వరకు ఏఐఆర్ 908/1977 ఎస్సిఆర్ 2/611 దీంట్లో స్టాన్సీనాథ్ అంటే రెవెన్యూ స్టాన్సీనాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ దీంట్లో స్పష్టంగా ఏం చెప్పారంటే ఫ్రాడ్ అని ఉంటుంది అక్కడ. ఆ పదం ఏంటంటే ఫ్రాడ్ అంటే ప్రలోభ పెట్టడం. యేసు నమ్మకపోతే చచ్చిపో నరకానికి పోతారు, యేసు ఒక్కడే నిజదేవుడు, దేవుడు అంటే నిజం అందరం మంది నిజదేవుడు ఏందో నాకు అర్థం కాదు, యేసు ఒక్కడే నిజదేవుడు అది ఇదని చెప్పి చాలా కలరింగ్ ఇస్తుంటారు. నిజానికి యేసు నమ్మకపోతే నరకానికి పోతారా పోరా అన్నది రెండో పక్షం. అది బైబిల్లో ఉందో లే, అసలు బైబిల్లో ఒక పదం ఉంది, ఆ పదాన్ని వీళ్ళు తీసుకొని ఏ విషయం నమ్మకపోతే నరకానికి పోతారని చెప్పి అది వాళ్ళ మతానికి సంబంధించింది, ప్రజలందరికీ కాదు. అది ఇజ్రాయిలీలకి సంబంధించినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, అంతేగాని హిందూ మతానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. క్రీస్తు రాకకు ముందే, బైబిల్ పుట్టక ముందే, యూధామతం పుట్టక ముందే అనేక మతాలు ఇక్కడ ఉండేవి. కాబట్టి అది ఇజ్రాయిలీలకు సంబంధించినటువంటి మతమే తప్ప, అది ఇజ్రాయిలీలకి సంబంధించిందే తప్ప హిందూ మతానికి లేకపోతే వేరే మతానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. అలా చెప్పినా కూడా ఏమిటి, బైబిల్లో ఉంది అనుకుందాం, కొంతసేపు ఉంది, ఆ బైబిల్లో వాక్యమే తీసుకొచ్చి చెప్పారనుకుందాం, కానీ అది ప్రలోభ పెట్టడం అవుతుంది. దాని ప్రకారము చట్ట ప్రకారము అది తప్పు. ఏఐఆర్ నంబర్ 1977 ఎస్సిఆర్ 2/611 ప్రకారము తప్పు. వారి మీద ఈ కేసు చూపించి ఇలా ప్రలోభ పెడుతున్నారు, భయపెడుతున్నారు మమ్మల్ని అని కూడా వారి మీద కేసు వేయవచ్చు. సెక్షన్ 295A ఓకే, సెక్షన్ దాన్ని వేరే సెక్షన్ ఏం లేదు, 295A ప్రకారము వీళ్ళు మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు, మా దేవుడిని సాతానుని చెప్తున్నారు అని చెప్పి దీన్ని దాంతోపాటు దీన్ని కూడా పెట్టుకొని కేసు వేయవచ్చు. వారు ఖచ్చితంగా అది చట్టపరమైనటువంటి తప్పే అవుతుంది. సో చట్టాని గురించి మీకు చాలా వివరంగా చెప్పాను. అలాగే ఇంకా మీకు ఎక్కడైనా సరే ఒక చిన్న డౌట్ ఉన్నట్టయితే, నేను కాదు ఒక క్రైస్తవుడు, ఇతని పేరు విలియమ్స్
ఇతను చెప్తే మీరు నమ్ముతారని భావిస్తున్నాను. ఆ వీడియో చిన్న క్లిప్ పార్ట్ ఉంటుంది, రెండు ఒక 30 సెకండ్లు ఉంటుంది. ఆ 30 సెకండ్ వీడియో కూడా చూడండి. ఇతడు క్రైస్తవుడు దళితుడు కాదు అని ఆయన నోటితోనే చెప్పే విషయాన్ని కూడా మీ ముందర పెడుతున్నాను. మీరు కంటిన్యూటీగా వచ్చేటువంటి ఆ వీడియోని కూడా చూడాలని కోరుకుంటూ జై హో ఇష్రా, జై శ్రీరామ్, జై భారత్ మాత. బైబిల్కి వ్యతిరేకం ట్రైబ్ కాదు, ఇది బైబిల్ పరంగం. భారతీయ రాజ్యాంగంలో క్రైస్తవుడు అయినట్లయితే గనక వాడికి క్యాస్ట్ పెట్టడానికి లేదు. అంటే నువ్వు క్యాస్ట్ దగ్గర ఏమన్నా రాసి కింద రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ రాస్తే చింపు అవతల పడేస్తాడు. ఎందుకనంటే ఇండియన్ క్రిస్టియన్ కి భారత రాజ్యాంగం ప్రకారం క్యాస్ట్ లేదు. అయితే చాలా మంది చేసే పని ఏంటంటే క్యాస్ట్ పరంగా భారతదేశంలో కొన్ని రాయితీలు ఇస్తారు కాబట్టి, రిజర్వేషన్స్ ఇస్తారు కాబట్టి, ఆ రిజర్వేషన్ పొందటానికి కొంతమంది చేసేటువంటి ద్వంద్వ పని. అంటే బయట వాడికి ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. అప్పుడు వాళ్ళు అలాంటి కులాల వాళ్ళ కోసమే చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ రాయితీలు ఇంకా కొనసాగాలని. ఒక విధంగా అది దొంగతనం అవుతుంది భారత రాజ్యాంగం ప్రకారం. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు డిక్లేర్ చేయాలి నీ యొక్క రిలీజియన్ని, నీ యొక్క ఫెయిత్ని డిక్లేర్ చేయాలి. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు, మనుషుల ఎదుట నువ్వు నన్ను అంగీకరించకపోతే, డిక్లేర్ చేయకపోతే పరలోకంలో తండ్రి ఎదుట నేను డిక్లేర్ చేయను అని. కాబట్టి ఒక విధంగా అది సవాలుతో కూడినటువంటి పని. ఆది అపోస్తుల కాలంలో నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకున్నందుకు సింహాల బోన్లోకి పంపించారు. వాళ్ళు సింహాల బోన్లోకి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. అయితే ఈ కాలంలో నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నందుకు ఒకవేళ సీటు పోతే, ఒక ఉద్యోగం పోయే పరిస్థితి అయితే, దాన్ని వదులుకోవడానికి ఇష్టం లేకపోతే మనలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది అని అనగలమా? అందుకని ఒకవేళ ఇంకా క్రైస్తవ విశ్వాసంలో ఉండి ఈ క్యాస్ట్ లో కొనసాగుతున్నట్లయితే వాళ్ళని చీదరు కొట్టుకోను. వాళ్ళని మనం ప్రోత్సహించాలా, వాళ్ళని విశ్వాసంలో బలపరచాలా, వాళ్ళు దాన్ని కాదు అనే స్థాయి దాకా పెంచడానికి మనం ప్రయత్నించాలి.